షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 ఎఫెషియన్స్ chapter 2:5 కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇట్ ఈస్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్. ప్రపంచంలోని అనేక విశ్వాసములలో ముక్తి పొందటానికి, మోక్షం పొందటానికి మనిషి తనకు తానే ధార్మిక క్రియలు జరిగించాలని బోధిస్తుంటాయి. అందువల్ల చెడుకన్నా తాము జరిగించిన ఎక్కువ మంచిని బట్టి తాము స్వర్గలోక వారసులుగా భావించి నశించిపోతున్నారు. ఆవిరి వంటి జీవితం కలిగిన మనిషి, నీడలా దాటిపోయే మనిషి జీవితం, గడ్డి పువ్వులా వాడిపోయే జీవి ప్రాణం, ఈ జీవితకాలంలో ఎన్ని ధర్మకార్యాలు చేస్తే ఆ పరమ పవిత్రుని సన్నిధిని చేరగలడు? ఇది మానవుని నీతికి అందేదేనా? ఏమాత్రం కాదు. అందువలనే ఎంతోమంది వారు సంపాదించిన ధనము, కీర్తి ప్రతిష్టలు వారికి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయని వాపోతున్నారు. రక్షణ దేవాది దేవుని మహోన్నత కార్యం. రక్షణ దేవుని స్వాధీనం. కేవలం దేవుని కృపాబాహుళ్యమే మనకు రక్షణను, విమోచనను అనుగ్రహించింది. దేవుడు లోకమును ప్రేమించారు కాబట్టే మానవుని అవమానమును తీసివేసి ఆయన అనంత కృపను అనుగ్రహించారు. మరణపాత్రులమైన మనలను, పాపంచేత నరకానికి కొనిపోబడవలసినటువంటి మనలను, అవిధేయులై తిరుగాడే మనలను, క్షమకు అనర్హులమైన మనలను కాపాడింది దేవుని శాశ్వతమైన కృప మాత్రమే. సర్వోన్నతుడైన మా తండ్రి, కృపచేత మీరనుగ్రహించిన ఈ రక్షణ పాత్రను చేబుని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్.